సో రోమన్ రీన్స్ వర్సెస్ ర్యాండీ ఓటన్ మ్యాచ్లో మనకి టైటిల్ చేంజ్ చూసే ఛాన్స్ ఉందా? అంటే మనకి ర్యాండీ ఓటన్ని వేరే రెస్లర్తో రీప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఆల్సో మనకి బామబుల్ రాక్ ఒక ఎమోషనల్ మెసేజ్ని పంపించారు క్రిస్ జెరికోకి. అండ్ ఆల్సో మనకి సెత్ రాలిన్స్ రోల్ ఏముంటుంది సర్వైవర్ సిరీస్ 2020లో కూడా రివీల్ అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ మనకి సర్వైవర్ సిరీస్ 2020లో రెండు పెద్ద టైటిల్ చేంజెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ అలాగే మనం రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ గురించి కూడా కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ద గ్రేట్ వన్ రాక్తోని. సో గైస్ రీసెంట్గా రాక్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చేశారు. అదేంటంటే గైస్ తన ఇన్స్టాగ్రామ్ పైన ఒక చిన్న క్లిప్ని పోస్ట్ చేశారు. అండ్ అదే గైస్ మనకి 2002 రాలో ఒక మంచి సింగిల్ మ్యాచ్ చూడడానికి దొరికింది, క్రిస్ జెరికో వర్సెస్ రాక్. అండ్ గైస్ నేను ఈ న్యూస్ చదివినాక మళ్ళీ ఆ మ్యాచ్ చూశాను. సో చాలా బాగుందా మ్యాచ్, బ్లడ్ వచ్చేసింది, చాలా బ్రూటల్గా అయింది. సో గైస్ మనకి రాక్ ఏమని చెప్పారంటే క్రిస్ ఆల్ టైమ్ ఒక మంచి రెస్లర్ అని చెప్పారు. అండ్ ఓసో నాకు ఒక మంచి ఫ్రెండ్ లాంటి వ్రస్ట్ అన్నారు. సో గైస్ ఇక్కడ వాళ్ళ ఇద్దరు మూమెంట్స్ని కూడా కొంచెం షేర్ చేసుకున్నారు. ఎలాగంటే మీకు తెలిసింది ట్యాగ్ టీమ్ లాగా కూడా రాక్ ఇంకా క్రిస్ జెరికో వర్క్ చేశారు. సో మనకి బుకర్టీ అండ్ టెస్ట్తోని ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఫ్రెండ్షిప్ మ్యాచ్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో గైస్ ఆ మ్యాచ్లో అయితే ఓడిపోయారు, కానీ వాళ్ళిద్దరి మధ్య మాత్రం మంచి బాండ్ ఉందని చెప్పారు. కానీ గైస్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిందే క్రిస్ జెరికో కన్నా చాలా టాప్లో ఉన్నారు ద రాక్. ఎందుకంటే మొత్తం మన వరల్డ్లోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్ డ్వైన్ జాన్సన్, సో గైస్ అంత పెద్ద స్టేజ్లోకి వెళ్ళాక కూడా తన ఓల్డ్ ఫ్రెండ్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే గ్రేటే. సో గైస్ ఇప్పుడు మనకి రెసల్మేనియా 37లో పాసిబిలీ మన డ్రీమ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రైబల్ చీఫ్ వర్సెస్ బామబుల్. సో గైస్ చూడాలి మళ్ళీ ఆ మ్యాచ్ ఎలా జరుగుతుంది అండ్ ఎలా థింగ్స్ అవుతాయో. అండ్ నెక్స్ట్ గైస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ రీసెంట్గా ఏమందంటే బ్రాక్ లెస్నర్ ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది. సో నేను మాత్రం నమ్మాలి అతను బ్రాక్ లెస్నర్ అని, ఎందుకంటే మీరు చూస్తే ఫిజికలీ కరెక్ట్ షేప్లో లేరు అప్పుడు ఉన్నట్టు. అండ్ ఆల్సో ఆ బియర్డ్ అండ్ గడ్డంతోనైతే గైస్ నేను జూమ్ చేసుకున్నాక నాకు తెలిసింది అది అయితే మన బ్రాక్ లెస్నర్ అని. సో గైస్ దీనికి రీజన్ ఏం లేదు, సింప్లీ ఇప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు బ్రాక్ లెస్నర్. సో ఇప్పుడు కరెంట్లీ మనకి డబ్ల్యూడబ్ల్యూలో అయితే ఫ్రీ ఏజెంట్ లాగా ఉన్నారు. అండ్ మీరు కొన్ని న్యూస్ చూస్తుండొచ్చు యూఎస్సీలో కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది అదంతా అని. సో గైస్ అవన్నీ ఫేక్, ఇప్పుడు జస్ట్ మనకి బ్రాక్ లెస్నర్ ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు విన్స్ మెక్మాన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు. సో గైస్ ఇక్కడ మనకి తొందరలోనే ఏదైనా పెద్ద పీపీవీలో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పటివరకు ఫోటోని చూసి ఎంజాయ్ చేయండి బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్. అండ్ నెక్స్ట్ మనం సర్వైవర్ సిరీస్ 2020 గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకి చాలా చేంజెస్ కనిపించే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్ 2020లో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 టైటిల్ చేంజెస్ చూడడానికి దొరుకుతాయి సర్వైవర్ సిరీస్ 2020లో. అంటే గైస్ మనకి ఏవైతే ఇప్పుడు ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచెస్ ఉన్నాయో దాంట్లో మనకి కొన్ని చేంజెస్ జరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే గైస్ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి మెన్స్ డివిజన్లో ఉన్న కరెంట్ ఛాంపియన్స్ అందరూ హీల్ రెస్లర్సే. సో హీల్ వర్సెస్ హీల్ పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? సో గైస్ దాని గురించి కొన్ని చేంజెస్ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకి సామీ జైన్ షోల్డర్ నుంచి ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్ దీనికి రీజన్ వచ్చేసి మీకు తెలిసిందే మనకి సమ్మర్ సిరీస్లో బాబీ లాష్లీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ వర్సెస్ సామీ జైన్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాన్ మన ఫ్యాన్స్కి అయితే తెలుసు ఇది మ్యాచ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదని. ఎందుకంటే ఈ మ్యాచ్ చూసేవాళ్ళు ఒకటే మైండ్ థాట్ పెట్టుకుని చూస్తారు, అదేంటంటే రాకీ పాయింట్ వస్తుందా లేకపోతే స్మాక్డౌన్ కానీ. ఎందుకంటే గైస్ ఒకటి చూడండి, ఈ ఇద్దరు వర్సెస్ మధ్య అసలు ఎలాంటి హిస్టరీ లేదు. అంటే మనకి ఎప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నట్లేదు అండ్ వీళ్ళు ఫేస్ టర్న్ చేసి కూడా పెద్ద చేసింది కూడా ఏం లేదు డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. అండ్ అదే మీకు నేను రోమన్ రీన్స్ వర్సెస్ ర్యాండీ ఓటన్ గురించి మాట్లాడాలంటే చాలా పాయింట్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూలో 3 టైమ్స్ అయింది ర్యాండీ ఓటన్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే ఒక్కసారి కూడా ర్యాండీ ఓటన్ గెలవలేదు రోమన్ రీన్స్ పైన. ఆ 3 మ్యాచెస్లో కూడా రోమన్ రీన్సే గెలిచారు అండ్ 2 మ్యాచెస్ థర్డ్ మ్యాచ్ కొంచెం డిస్క్వాలిఫికేషన్ అయింది. సో గైస్ 2 మ్యాచెస్లో అయితే మనకి ర్యాండీ ఓటన్ ఓడిపోతూ కనిపించారు ఆ మ్యాచెస్లో. సో ఇప్పుడు మనకి ఈసారి ర్యాండీ ఓటన్ గెలుస్తారా లేదా అన్నది మనకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ థాట్ ఉంటుంది ఆ మ్యాచ్లో. కానీ మనం ఇక్కడ బాబీ లాష్లీ అండ్ సామీ జైన్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అండ్ వాళ్ళ మధ్యలో హిస్టరీ కూడా లేదు. సో గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అవుతుంది మనకి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ని కొంచెం వేరే వెసర్తో రీప్లేస్ చేస్తే బాగుంటుందని.
అండ్ ఆ రెస్లర్ ఎవరో కాదు మన ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అపోలో క్రూస్. సో గైస్ మనకి రేపు జరగబోయే స్మాక్డౌన్లో సడన్లీ అపోలో క్రూస్ వచ్చి ఒక ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది సామీ జైన్తోని. అదేంటంటే మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఆన్ ద లైన్ జరిగే ఛాన్స్ ఉంది అపోలో క్రూస్ వర్సెస్ సామీ జైన్. అండ్ వీ నో మనకి అపోలో క్రూస్ ఫేస్టోన్లో ఉన్నారు. అండ్ ఆల్సో గైస్ మనకి బాబీ లాష్లీ అండ్ అపోలో క్రూస్ మధ్యలో కూడా ఒక మంచి హిస్టరీ ఉంది. సో గైస్ వీళ్ళిద్దరు మ్యాచ్ అయితే బాగుంటుంది. సో మీరు చెప్పండి సామీ జైన్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ బాగుంటుందా లేదంటే బాబీ లాష్లీ వర్సెస్ అపోలో క్రూస్ మ్యాచ్ ఉంటే బాగుంటుందా అన్నది. అండ్ నెక్స్ట్ టైటిల్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకి స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్ సాషా బ్యాంక్స్ నుంచి టైటిల్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్ మీకు తెలిసిందే ఎలాగో మనకి సాటర్డే జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో మనకి సాషా బ్యాంక్స్ డిఫెండ్ చేస్తూ కనిపిస్తుంది తన స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్ని అగెన్స్ట్ బేలీ. సో గైస్ ఇది ఒక రీమ్యాచ్ టైప్ అనుకోండి హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్కి. సో గైస్ ఈ మ్యాచ్లో మనకి పాజిబుల్లీ మనకి బేలీ గెలిచే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే గైస్ వీళ్ళు ప్లాన్స్ని డ్రాప్ చేసుకుంటున్నారు. మనకి ఆస్కా వర్సెస్ సాషా బ్యాంక్స్ ఒక మంచి మ్యాచ్ కాదేమో అని. ఎందుకంటే వీ ఆల్ నో ఆస్కాది అయితే ఒక రికార్డ్ నడుస్తుంది, లాంగెస్ట్ టైటిల్ రైన్ ఛాంపియన్ అయింది అండ్ ఆల్సో అన్డిఫీటెడ్గా ఉంది తన ఛాంపియన్షిప్ డిఫెండ్ చేయడంలో. అండ్ ఆల్సో మనకి సాషా బ్యాంక్స్కి అయితే కొంచెం పుష్ ఇవ్వాలని అనుకుంటుంది డబ్ల్యూడబ్ల్యూఈ. కానీ ఒకవేళ ఆస్కా స్ట్రైట్ మనకి సాషా బ్యాంక్స్తో అగెన్స్ట్ విన్ అయిపోతే మనకి కొంచెం ఏదైనా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది సాషా బ్యాంక్స్ ఫేమ్. సో గైస్ అందుకోసమని బెయిలీ అయితే మీకు తెలిసిందే ఆబ్వియస్లీ ఒక హీల్ వేస్లో అండ్ ఆస్కా వచ్చేసి ఫేస్. సో ఆడియన్స్ ఎలాగో ఆస్కాకి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ మ్యాచ్లో మనకి ఆస్కాని గెలిపేయాలని వీళ్ళ ప్లాన్స్ అవుతున్నట్టున్నాయి. సో అందుకోసమని మనకి సాషా బ్యాంక్స్ షోల్డర్ నుంచి ఆ టైటిల్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమర్ వస్తుంది. అండ్ ఇదేంటంటే మీకు తెలిసిందే మన కొత్త మిస్ట్రీ ఉమెన్ కార్మెలా కూడా ఉంది. సో ఇప్పటివరకు కరెక్ట్గా ఎలాంటి రోల్ ఇవ్వలేదు స్మాక్డౌన్లో. సో ఒకవేళ ఆమె ఎలాగో హీలే కాబట్టి సడన్గా ఇక్కడ వచ్చి సాషా పైన అటాక్ చేసి బెయిలీని ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ వహించుతుంది. అండ్ మేబీ ఇంటర్ఫియర్ కావచ్చు లేకపోతే రెఫరీని డిస్ట్రాక్ట్ చేయడం కావచ్చు. సో గైస్ ఎలానే చేసి మనకి కార్మెలా ఇక్కడ బెయిలీని హెల్ప్ చేస్తూ మనకి స్మాక్డౌన్లో కొత్త ఛాంపియన్ అవ్వబోతుంది బెయిలీ. అండ్ మనకి సర్వర్ సిరీస్కి అయితే ఆస్కా వర్సెస్ బెయిలీ ఒక మంచి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. సో గైస్ ఇవైతే మనకి మెయిన్ హీల్ వర్సెస్ హీల్ మ్యాచ్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ సాషా కూడా రీప్లేస్ అవుతుంది సర్వర్ సిరీస్లో. సో మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు మీ మైండ్లో, మళ్ళీ ర్యాండీ ఓటన్ వర్సెస్ రోమన్ రేంజ్ కూడా ఒక హీల్ వర్సెస్ హీల్ మ్యాచే. సో దీంట్లో మనకి ర్యాండీ ఓటన్ రీప్లేస్ అయితే కనిపించే ఛాన్స్ ఉందని మీ మైండ్లో డౌట్ ఉండొచ్చు. సో గైస్ దానికి ఆన్సర్ వచ్చేసి నో. ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు ఆబ్వియస్లీ ఫీల్డ్ వర్సెస్ రోమన్ రేంజ్ వరస్ ప్లాన్ అని డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాక్ఇంటైర్ కానీ సడన్గా ఛాంపియన్ చేసేసిన పెద్ద హైప్ ఏమి ఉండదు మ్యాచ్కి. ఎందుకంటే మనకి చాలాసార్లు ఇప్పటికీ రోమన్ రేంజ్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇప్పుడు ఎలాగో రోమన్ రేంజ్ హీల్ ఉన్నా సరే ఇక్కడ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ని బిల్డప్ చేయాలి రెస్టర్ మీడియా వరకు, ఏదైతే మన బ్రాక్ లెస్నర్తో మ్యాచ్కి ప్లాన్ అవుతుందో. సో ఎక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ మూమెంటం బ్రేక్ కావద్దు అండ్ అది కూడా ఇప్పుడు రోమన్ రేంజ్కి మాత్రం స్పెషల్లీ చెప్పొద్దు. ఇక్కడ ఒక రాకెట్ పుష్ అనుకోండి రెసర్ మీడియా వారికి అన్డిఫెటెడ్గా ఉంటారు రోమన్ రేంజ్. సో గైస్ ఇక్కడ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ని ఓడిపోతూ కనిపించాలి కానీ డబ్ల్యూడబ్ల్యూఈకి ఇది నచ్చదు. సో గైస్ అందుకోసమనే మనకి ర్యాండీ ఓటన్ని పెట్టారు ఈ మ్యాచ్లో. అందుకోసమనే ర్యాండీని కూడా ఛాంపియన్ చేపించారు. ఎందుకంటే డ్రూ మ్యాక్ఇంటైర్ మూమెంటం బ్రేక్ కాదు అండ్ ఇక్కడ ర్యాండీ ఓటన్ కూడా మూమెంటం బిల్డ్ చేపించాలని. సో గైస్ ఇందుకోసమనే మనకి ఫీల్డ్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ కాకుండా 100% ఎలాంటి చేంజెస్ లేకుండా ర్యాండీ ఓటన్ వర్సెస్ రోమన్ రేంజ్ మ్యాచ్ చూడడానికి దొక్కుతుంది. సో గైస్ చూడాలి మరి విన్నర్ గురించి అయితే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ గైస్ బెట్టింగ్ వర్బ్స్ మాత్రం రోమన్ రేంజ్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ర్యాండీ ఓటన్ కన్నా రోమన్ పైనే ఇప్పుడు చాలా డబ్ల్యూడబ్ల్యూఈ ఫోకస్ చేస్తుంది. మనం బ్లైండ్లీ బెట్టింగ్ వర్బ్స్ని నమ్మలేము. సో గైస్ చూడాలి మళ్ళీ ర్యాండీ ఓటన్ మళ్ళీ రోమన్ రేంజ్ చేతిలో థర్డ్ టైం ఓడిపోతారా లేదంటే ర్యాండీ ఓటన్ రోమన్ రేంజ్ ఓడిపిస్తారు. సో మీ ప్రొడక్షన్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్డౌన్ సేవియర్ రోల్ ఏముండబోతుంది సర్వర్ సిరీస్ 2020లో గురించి మాట్లాడదాం. అంటే మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా అండ్ ఆల్సో టీమ్ రోల్లో మనకి జాయిన్ అవుతూ కనిపిస్తారా సెత్ రాలిన్స్ అని. సో గైస్ మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. సో గైస్ మనకి రీసెంట్లీ ఒక అప్డేట్ వచ్చింది అండ్ అదేంటంటే మనకి బడీ మర్ఫీ, డామినిక్ మెషీర్ అండ్ సెత్ రాలిన్స్
టీమ్ రాకీ మెంబర్స్ లాగా క్వాలిఫై అవుతారంట. సో గైస్ దీనికి రీజన్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే, ఆబ్వియస్లీ ట్రెడిషనల్ ట్యాగ్ టీంలో ఒక మంచి రూల్ ఉంది. అదేంటంటే సూపర్ స్టార్స్ ఏదైతే ఒక టీంలో ఉన్నారో వాళ్ళకి మధ్యలో రైవల్ రీల్స్ ఉండాలి. ఎలాగంటే కీత్ లీ అండ్ బ్రాన్ స్ట్రోమన్ అండ్ షేమస్ వీళ్ళ మధ్యలోనే గొడవలు ఉన్నాయి అండ్ వాళ్ళు ఒక టీంలా ఉన్నారు. సో ఇక్కడ కూడా గైస్ మనకి డామినిక్ బడి మర్ఫీ అండ్ సెత్ ఆలెన్స్ అయితే ముగ్గురికి ఎనిమీసే. సో వాళ్ళు కూడా టీంలో ఉంటే మ్యాచ్ చాలా బాగా అవుతుంది. సో గైస్ ఇక్కడ ఇదే డిసైడ్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. మనకి 3 మెంబర్స్ స్ట్రేట్గా క్వాలిఫై అయితే కనిపిస్తారు టీమ్ స్మాక్డౌన్కి ఫోర్ సర్వర్ సిరీస్ 2020. సో గైస్ అండ్ నెక్స్ట్ మనం రేపు జరగబోయే స్టాండర్డ్ నైట్ స్మాక్డౌన్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉమెన్స్ టీమ్ నుంచి ఇంకా క్వాలిఫై మ్యాచెస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు జస్ట్ బియాంకా బ్లేయర్ మాత్రమే క్వాలిఫై అయింది. అండ్ ఆల్సో మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి జే హుసైన్ కెవిన్ ఓవెన్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు టీమ్ స్మాక్డౌన్కి. సో ఆ 3 వర్సెస్ నేమ్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో చూడాలి ఇంకేమైనా చేంజెస్ అయితే అప్పుడు చూసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఆన్ ద లైన్ ఉండబోతుంది. బెయిలీ వర్సెస్ సాషా బ్యాంక్స్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ అవుతుంది రేపు జరగబోయే స్మాక్డౌన్లో. అండ్ ఆల్సో మనకి రోమన్ రైన్స్ సైడ్ నుంచి ఏదైనా ఒక చిన్న ప్రోమో జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే డానియల్ బ్రైన్ కూడా పెద్ద ఇంజరీ ఏం కాలేదు, జస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రిటెండ్ చేస్తుంది ఇంత పెద్ద ఇంజరీ అయిందని. సో చూడాలి మనకి మేబీ డానియల్ బ్రైన్ కానీ రిటర్న్ చేస్తే రోమన్ రైన్స్ అండ్ జేవ్సో ఇద్దరు పైన అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడైతే నాకు తెలిసి డానియల్ బ్రైన్కి ఎలాంటి రోల్ ఉండదు సర్వర్ సిరీస్ 2020లో. సో చూడాలి మరి రేపు కానీ స్పెషల్గా ఏమన్నా అనౌన్స్ అవుతుందో లేదో. సో గైస్ ఇలాంటి థింగ్స్ మనకి రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇది వంటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ కొట్టండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.